టీటీవీ న్యూస్కి స్వాగతం. సంక్షోభంలో సంక్షేమ హాస్టల్ పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు విడుదల చేయాలని ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం చోడవరం స్థానిక విజ్ఞాని జూనియర్ కళాశాలలో ఆ సంఘం నాయకులు రాజేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రెగ్యులర్ వార్డియన్స్ లేక ఇన్ఛార్జీలతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని, దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువై నిత్యం విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు గత 8 నెలలుగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకపోవడంతో సంక్షేమ హాస్టల్ వార్డెన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అప్పులు చేసి సంక్షేమ హాస్టల్ నడపాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మేము పనిచేస్తామని చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం, మరో పక్క ఈరోజు పేద వర్గాలను ఈరోజు విస్మరిస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు నడపడమే ఈరోజు కష్టంగా ఉంది. ఈరోజు 8 నెలలుగా విశ్రాంతిని విడుదల చేయలేదు అంటే సంక్షేమ హాస్టల్ నిర్వహణ ఎట్లా సాధ్యమవుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల రీత్యా పెండింగ్లో ఉన్నటువంటి మెసేజ్లు అన్నింటిని విడుదల చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాదు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కింద 1000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం చెప్తూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ పాఠశాలలు ఎత్తివేయడాన్ని మేము ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దూరంగా ఉన్నటువంటి పాఠశాలలకు అంటే 3-4 కిలోమీటర్లు పాఠశాల దూరం ఉంటే చిన్నపిల్లలు ఎలా చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒక పక్కంగా మేము ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్తానే మరో పక్క పాఠశాలలను ఎత్తివేసేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యపరిచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తోడుగా ఉండటమే కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా చేపడతా ఉంది. మరోపక్క ఈరోజు విశాఖ ప్రైవేటీకరణను ఈరోజు అనేక గత అనేక నెలలుగా ఈరోజు ఆందోళన నడుస్తూ ఉంది. ఎంతోమంది త్యాగాలకు నిలయంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ ఎన్నికల్లో ఇదొక మంచి అవకాశము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ మేమందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలా, ఈరోజు యథావిధిగా దాన్ని ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు 1000 మంది ఈరోజు చదువుకున్నటువంటి యువత నిరుద్యోగులుగా నిలబడిపోయారు, ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రూప్స్ ప్రిపేర్ అయి ఉన్నారు, డిఐసి ప్రిపేర్ అయి ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు బీటెక్ చదివిన విద్యార్థులు ఈరోజు చాలామంది కూడా 1000 కొద్ది ఇళ్లలో ఈరోజు ఖాళీగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రము విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఈరోజు 100ల కొద్ది పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం కారణంగానే ఎన్నో పరిశ్రమలు పక్కన తెలంగాణకు కానీ లేకపోతే మరో రాష్ట్రానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క నిరుద్యోగులకు యువతకు తోడుగా ఉంటూనే మరోపక్క విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులకు తోడుగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాబోయే కాలంలో పోరాటాలకు అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈ పక్క ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలకు అందుబాటులో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలా, పెండింగ్లో ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఓ కుక్కు కమాటి లాంటి పోస్టులు భర్తీ చేయాలా, మరోపక్క పాఠశాలలను అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఈరోజు 1000 కొద్ది ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా ఉన్నారు, ఒక డిఎస్సి కూడా ఇంతవరకు ఇవ్వలేదు, డిఎస్సి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనకాపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం సందర్భంగా ఈరోజు కోస్తా ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి రాబోయే కాలంలో ఆ సమస్యల పరిష్కారం కోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ సమావేశాన్ని సందర్భంగా తెలియజేస్తాము.
ప్రైవేట్ కళాశాల కాబట్టి ఫీజు లేకపోతే వసతి అంటే బాత్రూమ్స్ కానీ ఇతర అట్లాగే ల్యాబ్ సమస్య ఇట్లా అంటే స్టూడెంట్స్ యూనియన్ అనేది స్టూడెంట్ సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తారు. యాజమాన్యం ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా సంబంధిత అధికారుల ద్వారా ఏమంటే ఇట్లా పలానా కళాశాలలు ఈ సమస్యలు ఉన్నాయి, అక్కడ సమస్యలతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలను సెపరేట్ చేయండి అని ఒక రిప్రజెంటేటివ్ ఒక ప్రతినిధి విద్యార్థుల ప్రతినిధిగా మనము అక్కడ ఏవైతే కళాశాల సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు అన్నింటినీ కూడా లెటర్ బ్యాడ్ మన లెటర్ బ్యాడ్లో రాసి వాటిని అధికారికి ఇస్తాం. అధికారులు ఏం చేస్తారు, కళాశాలను రెప్యుకేషన్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అనేది సెటరేట్ చేయండి అని చెప్పి డెడ్లైన్ ఇస్తాం. 10 డేస్ వన్ వీక్ 15 డేస్ టైం ఇస్తాం. ఆ లోపల చేయకుండా నోటీస్ ఇస్తాం, లేకపోతే ఆ కాలేజ్ ఫైన్ వేస్తారు 2 ల్యాక్స్ 1 ల్యాక్. ఎందుకని స్టూడెంట్స్ ద్వారా ఎవరు డొనేషన్ నిర్ణయించుకోండి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం లేదు. మీరు మేము మీకు సమయం ఇచ్చాము అని మీ సమస్యలను రెక్టిఫై చేయాలి కాబట్టి మేము మీకు నోటీస్ ఇస్తున్నాము, ఫైన్ వేస్తాము, చెప్పేస్తాం. ఇలా అవుతుంది అంటే స్టూడెంట్ చదివేటువంటి విద్యార్థి ఎవరైనా సరే అంటే 10th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ డిగ్రీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే అంటే బీటెక్ కానీ ఏదైనా సరే చదివే విద్యార్థి ఎవరైనా సరే ఏ ఎడ్యుకేషన్ అయినా సరే అక్కడ ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసి వాటిని అధికార సంబంధిత అధికారులను తీసుకొని ఆ సమస్య పరిష్కారానికి ఒక యూనియన్ పని చేస్తుంది. అలా చాలా యూనియన్స్ ఉన్నాయి, అందులోనూ రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ కూడా ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర విద్యార్థి సంఘం, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మీరు సహజంగా ఆర్గనైజేషన్స్ అంటే మీరు చాలా తక్కువ ఉంటారు, మీరు నాకు అర్థమైంది ఏదో చాలా తక్కువ ఉంటున్నారు. స్టూడెంట్ యూనియన్లో ఉంటే లీడర్ క్వాలిటీస్ వస్తాయి, లీడర్గా ఉండటం వల్ల నీకు నువ్వు ఉపయోగపడుతూ నువ్వు 10 మందికి ఉపయోగపడు, అది నాయకుడిగా ఉంటేనే సాధ్యం అవుతుందని నాయకుడిగా ఉంటేనే సాధ్యం అవుతుంది, నాయకుడిగా ఉంటేనే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీసర్ ఒక స్టూడెంట్గా వెళ్తే మీకు ఇచ్చే గౌరవానికి ఆ స్టూడెంట్ మీద నిజంగా మీరు వెళ్తే ఇచ్చే గౌరవానికి చెప్పడం ఇవ్వండి అర్థమైందా. స్టూడెంట్ యూనియను లీడర్గా వెళ్తే ఇచ్చే గౌరవం కానీ యాజ్ ఏ పర్సన్గా ఏ స్టూడెంట్కి మీరు వెళ్తే ఇచ్చే గౌరవం లేదు. ఏంటి ఆ గౌరవం వ్యత్యాసం ఇచ్చారు, స్టూడెంట్ యూనియన్ లీడర్గా మీరు వెళ్తే మీకు ఇష్టంగా మన సంఘాన్ని ఇది కాదు విద్యార్థి మీకు మీ పేరు మీద మీ పేరు క్యాడర్తో ఇష్టంగా అక్కడ ఉండే అటెండర్కి ఇస్తే ఎంఆర్ఓ చూసి మిమ్మల్ని వెంటనే లోపల చూసి కూర్చోబెట్టి సమస్య ఏంటని అడుగుతారు. అది ఆర్గనైజేషన్కి ఉంది ఇవ్వాలి. అదే యాజ్ ఏ పర్సన్ అనుకోండి మటంత దగ్గర ఆగిపోవాలి, సార్ వస్తారు నన్ను బిజీ ఉండవు, సార్ వస్తారు నేను బిజీ ఉండాలి, లేదు సార్ ఏమని కలవాలి, ఆరేం కలవాలి, ఇంకో కలవాలి, ఆ డిఫరెంట్ ఉంటుంది. రెండవది ఆర్గనైజేషన్ అదే స్టూడెంట్ యూనియన్ లీడర్ కానీ అని చెప్తున్నాను, అంటే మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీరు ఇంకోటి ఉపయోగపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన మీ ఎవరైనా సరే మన బంధువుల పిల్లలు కానీ లేదా పేదవాళ్ళు ఎవరైనా స్కూల్లో చదువుతూ ఉంటారు, మీరు ఫీజు కన్సెషన్ అడగచ్చు ఎవరి మావాలని అది అది చెప్తున్నాను. నువ్వు పర్సనల్గా పోతే నాట్ రెస్పాండ్, యూనియన్ లీడర్గా పోతే కూర్చోబెట్టి కూర్చేసి ఏంటంటే విషయం అంటే సార్ నీకు ఇట్లా ఉంది సార్ మావాలి చాలా పేదవాళ్ళు ఫీజు కన్సెషన్ చేయాలంటే మనకు ఏ కాలేజ్ అండి నాలుగు హ్యాస్ చేద్దాం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో మనం 50% కన్సెషన్ మన సంఘాలి అంటే యూనియన్ లీడర్గా ఉంటే నీకు నువ్వు 10 మందికి నీకు ఉపయోగపడమే కాదు నారాయణేశ్వర నువ్వు ఇంకో 10 మందికి ఉపయోగపడుతున్నావు తప్ప అంటే ఇది సర్వీస్ చేయడం అంటారు. అది చదువుతూ మనం పని చేయాలి, మనం కాలేజీ కలిగి కొట్టి మనం చేయాల్సిన అవసరం ఒక్కొక్క చదువుతూ ఇంకో పక్క 10 మందికి ఉపయోగపడాలి మనం ఉపయోగించుకోవాలి. అది స్టూడెంట్ యూనియన్ రెగ్యులేషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ మనం ఆర్గనైజేషన్ ఇక్కడ మనం అనకాపల్లి ఇక్కడ విశాఖ ఈ ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల కమిటీలు వేసేటువంటి భాగంలోనే ఇక్కడ మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.
ఎవరైనా సార్, మీరు ఎవరైనా సార్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అరణ్యం పనిచేస్తామని వచ్చాము, ఎవరైనా సార్ మన సంఘంలో చేరచ్చు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నది ఎవరైనా సార్ మన సంఘంలో చేరచ్చు. చదువుకునే వ్యక్తి స్టూడెంట్ యూనియన్ ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. చదువుతూ ఒక చదువుతూ మన నినాదం కూడా చదవట్లేదు. స్టడీ స్ట్రగుల్ సక్సెస్ ఏముంది, స్టడీ స్ట్రగుల్ సక్సెస్, చదువు పోరాడు సాధించు.